ఇప్పుడు సండే గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అలీ గారిని చూడంగానే అంటే మనం మాట్లాడుకున్న ఇంద్రజ ఆల్రెడీ ఈయన పాత హీరోయిన్ ఏప్రిల్ 28 రిలీజ్. సో అది 94 నుంచి అలాగా ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిపోయింది నా సినిమా రిలీజ్ అయ్యి 31 ఇయర్లో అడుగుపెట్టింది. సో మా పరిచయం ఆల్మోస్ట్ 28 ఇయర్స్. కాలేజ్ స్టూడెంట్ అని ఒక సినిమాకి నేను హీరో. ఓకే. దాంట్లో యమునా గారు సిస్టర్ క్యారెక్టరు, మన మిత్రుడు అచ్యుత్ స్వర్గీయులు అచ్యుత్, తను బావ క్యారెక్టరు, అండ్ దాంట్లో కొత్త అమ్మాయి హీరోయిన్ అమృత, అండ్ మిగతా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అయితే ఒకరోజు షూటింగ్కి తను వచ్చాడు రమణ, కారు ఆపుకుని వస్తున్నాడు. నేను అనుకున్నాను ప్రొడ్యూసర్ తాలూకు ఏమో అనుకున్నా. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో కారు వేసుకొచ్చాడు, ఆ నెక్స్ట్ డే ఇంకో జీప్ వేసుకొచ్చాడు. ఏంటి ఇతను అస్ట్ డైరెక్టర్ అంటున్నాడు, ఈ రోజుగా కారులో వస్తాడు అని తర్వాత అడిగితే చెప్పాడనమాట, లేదండి నేను కొద్ది పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని, మా అన్న కార్లు ఉన్నాయి, నా కార్లు ఉన్నాయి, నాకు పెళ్లి కూడా అయిపోయింది, ఒక బాబు అండి అన్నాడు. ఆ బాబుకి మొన్న రీసెంట్గా పెళ్లి జరిగింది. ఆడికి కార్లు అంటే పిచ్చి. చిన్నప్పుడే ఇంటికి వెళ్ళేసరికి రోజు భోజనం అనిపిస్తే టాయ్స్ ఒక 100 కార్లు ఉన్నాయి రకరకాలు, నేను ఎప్పుడు చూడలే, అదే ఫస్ట్ టైం చూడటం. ఓహో కార్లు ఇన్ని రకాలు ఉంటాయి. సో రియల్ లైఫ్లో కూడా తను కానీ అప్పుడు నేను ఒక సర్ప్రైజ్ అయింది చెప్పిన, మా బాబుతో బాబులాగా ఆడుతున్నాడు ఆయన. ఆ రోజు అన్నాను, ఇప్పుడు ఒకటి చెప్తాను ప్రతి టీవీ ముందర, ఆయన ఎంత అంటే ఎంత క్లీన్ హార్ట్ అంటే ఏ ఏజ్లో కలిసి ఆ ఏజ్లో కలిపి ఆయన ఏజ్ మీరు చెప్పలేరు, మీ ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్. ఆ రోజు చిన్నపిల్లలతో సహా అందరూ ఆయన కామెడీ అంటే ఇష్టపడతారు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇంకోటి కలిసినప్పుడు మాత్రం వాళ్ళ ఏజ్ 18 ఉంటే 18 అయిపోతాడు, 8 ఉంటే 8 అయిపోతాడు. మీరు ఇంకోటి మా గమని 80 ఉంటే 80 అయిపోతారు. ఎస్, అంటే అదే అంట పరకాయ ప్రవేశం అంటారు కదా, ఓన్లీ ఫ్రెండ్షిప్లో అది మనం క్యారెక్టర్స్ కూడా మనం చూసేప్పుడు అలీ గారి పేరు చెప్పాలంటే అలీ గారి పేరు ఒకటి చెప్తూ ఒక 4-5 క్యారెక్టర్ల పేర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నిన్న మొన్న కూడా మేము ఏదో దాంట్లో చూస్తున్నప్పుడు మీరు ఆ బళ్ళు వేసుకొని ఇసుక తీసుకెళ్తే ఈ రోజు కూడా దాన్ని చూస్తున్నప్పుడు కూడా నవ్వొస్తుంది మళ్ళీ. అంటే దట్ ఈస్ వాట్ అంటే గాడ్ గిఫ్ట్ అది మీకు నిజంగానే. ఏంటంటే చాలామంది అప్పుడప్పుడు రాజమండ్రి వైజాగ్ ఇలా షూటింగ్కి వెళ్తుంటాం, ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా చెక్కింగ్ ఉంటాయి కదా మధ్య రోజులు ఎక్కడైనా బళ్ళు ఆపుతుంటారు. ఎందుకన్నా సార్ వాడు వాంటెడ్లీ సార్ వెళ్తున్నారా. సో చాలామందికి ఆ క్యారెక్టర్ నచ్చింది, ఆ ట్రాక్ నచ్చింది. అది ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి సినిమా 25 ఇయర్స్ పైన. ఎస్, ఐ థింక్ 2002 అరౌండ్ అనుకుంటాను. అంటే 22 ఇయర్స్, 20 ఇయర్స్, అబౌట్ 20 ఇయర్స్, 22 ఇయర్స్ బ్యాక్ ట్రాక్ ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే నిజంగా అది మా అంటే అట్లా చాలా క్యారెక్టర్స్ వెళ్తూ వస్తున్నాయి. సో ఇప్పుడు అది మనం సక్సెస్. ఎస్ ఎస్, సండే గర్ల్ ఫ్రెండ్లోకి వచ్చేటప్పటికి ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటికే అన్ని చూసాం 1300లో మీరు నేమ్ ఇట్ ఇన్ అలీలో. నేను ఒక పాయింట్ చెప్పేస్తాను దాని గురించి. ఒక అపార్ట్మెంట్ కల్చర్లో, అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసు మీకు, 50-70 మంది మెంబర్స్, దాంట్లో ఒక ప్రెసిడెంట్ అట్లా, దాంట్లో అంకుల్ నారద తన క్యారెక్టర్. ఓకే, సూపర్. తన వైఫ్ పేరు ఆంటీ శారద. అంకుల్ నారద, ఆంటీ శారద, ఆపండి దురద, చేయండి శారద, ఓ పాట కూడా. ఇంకా ఇంకా అర్థమైంటుంది ఆ అంకుల్ నారద వల్ల అపార్ట్మెంట్స్ వల్ల ఎలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు ఇంకా తను తప్పితే వేరే వాళ్ళు పోషించలేరు అంటే చూపించడం, అది హైలైట్. మరి ఎలా మిస్ అయ్యారు మీరు? లేదు, అది నేనే చెప్పేస్తాను. తను ఏదన్నా డెడికేటెడ్, ఆ టైంలో తను ఇంకొక జోనర్లో ఉన్నాడు, నేను డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే తనకి ఏ టైంలో ఆ ఫోనే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నారు, ఫ్రెండ్కి కాల్ చేయండి, ఓకే. అలాగే ఏదో వర్క్లో వెళ్ళారు, ఆ వర్క్లో నేను ఇట్లా ఉంది అంటే లేదు, ఆయన డెడికేటెడ్. ఏదైనా కంప్లీట్ చేస్తారో వస్తారు. మళ్ళీ ఎక్కడ తనకి శత్రువులు కన్నా మిత్రులు లేరు, శత్రువులు నాకు తెలిసి లేరు. నేను ఒకే ఒక్క చెప్తాను బైండెడ్గా, ఎప్పటికైనా గన్మెన్ లేకుండా తిరిగే ఒకే ఒక్క వ్యక్తి ఇతను. బాండ్ రాసుకోండి, బల్లగుద్ది చెప్తాను ఎవరికైనా, అవసరం లేని భయపడతారు. బయట 100 మంది వచ్చి పడ్డా పట్టించుకోడు, మళ్ళీ ఒకరు ఫోటో అడిగితే అసలు వాడు సెల్ఫీ తీయలేని పరిస్థితి తీసిస్తాడు. అది హ్యాండ్స్ ఆఫ్, ఒక ఫ్రెండ్గా గర్వపడతాను. అంత అంత ప్రేమిస్తారు కాబట్టి జనాలు కూడా అప్రేమను తిరిగి ఇచ్చే ప్రయత్నం కంపల్సరీ చేస్తారు. అంటే అలీగర్ అంటే ఆయన్ని చూసి క్యారెక్టర్ రాసుకుంటారు. మీరు ఆయన చూసి ఈ క్యారెక్టర్ రాశారు? 100% ఆయన చూసి రాసిన, ఆయన కొరకు రాయకున్నా ఆ క్యారెక్టర్లో ఆయన ఇన్వాల్వ్ అవుతారు. మీరు అది మైండ్లో పెట్టుకోండి, లేకపోతే అన్ని వెరైటీలు చేయలేరు.
ఆల్మోస్ట్ అవును 1250 కంప్లీట్ అయినాయి కదా, అయిపోయింది 1250 పైన పైన. సో రీసెంట్గా మేము నేపాల్లో కూడా యాక్ట్ చేసాం, నేపాలీ ఫిలిం వాళ్ళు ఓకే, అక్కడ చాలా టాప్ హీరోయిన్ అమ్మాయి ఓకే, హస్బెండ్ వైఫ్ వాళ్ళు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు నేపాల్కి వస్తారా, చేస్తారా, చేయగలమా అని వాళ్ళకి డౌట్ వచ్చి యూనిట్ మొత్తం హైదరాబాద్ వచ్చారు నేపాల్ నుంచి. వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో 3 రోజులు షూటింగ్ చేశాం. బ్రహ్మానందం గారు, నేను కాంబినేషన్. ఆ హీరోయిన్ చెప్తుంది మాకు, సార్ 3.5 crore పీపుల్ ఉన్నారు నేపాలీస్, వాళ్ళకి ఇద్దరు ఆర్టిస్టులు తెలుసు, ఒకటి బ్రహ్మానందం గారు, రెండు మీరు. మరి హిందీ డబ్బింగ్ అవుతాయి కదా, ఇప్పుడంటే ప్యాన్ ఇండియా అంటున్నారు. ఈ 25 ఇయర్స్ బ్యాక్ ప్యాన్ ఇండియా స్టార్ట్ అయ్యింది. అదే చెప్పారు, యాక్చువల్ ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ ఏషియా, ప్యాన్ వరల్డ్. సో అది నిజంగా నా అదృష్టం. మేము సాహస సినిమా షూటింగ్ చేయడానికి వెళ్ళాము గోపిచంద్, గోపిచంద్ అక్కడ మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, మలయాళీసు, కన్నడ వాళ్ళు ఆర్మీలో ఉన్నారు. వాళ్ళు షూటింగ్ చూడడానికి వచ్చారు మాకు, దాదాపు 2000 మంది గన్స్ వేసుకొని. అసలు మాకు అర్థం కాలేదు ఎందుకు వస్తున్నారు వాళ్ళు, అసలు ఏంటి, బళ్ళు అయిపోతున్నాయి, వెళ్ళే బళ్ళు ఉంటాయి కదా ఆర్మీ బళ్ళు అయిపోతున్నాయి. గోపిచంద్, ఎందుకంటే గోపిచంద్ ఆల్రెడీ ఎన్నో పోలీసు ఇట్లాంటి క్యారెక్టర్లు చేస్తున్నారు. అలాగే మన ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అలాగే రవితేజ, అండ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి, ఇన్ని సినిమాలు అన్ని డబ్బింగ్లు చేసి రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి అక్కడ. సో తర్వాత మళ్ళీ మా అదృష్టం ఏంటంటే, దుబాయ్లో ఒక డ్రైవరు, మేము కారులో వెళ్ళాము, హోటల్లో దిగాం, డబ్బులు ఇస్తుంటే నై అన్నాడు. అదే ఇది నై అంటాడు, నేనే ఏక్ సెల్ఫీ అన్న, సెల్ఫీ తీసుకున్నాడు. అంటే నువ్వు హైదరాబాదా అన్న, కాదు ఆఫ్ఘనిస్తాన్ అన్నా. మనకు ఆల్రెడీ సాహసం కాదు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా మీకు తెలుసా, అదే నిజం, అది అదృష్టం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అవును, ఢాకా పక్కన ఇంకా చాలా ఇవి ఉన్నాయి స్టేట్స్లో, వాళ్ళందరికీ మేము తెలుసు. అంతే కదా, మ్యూజిక్, మ్యూజిక్ యూనివర్సల్ అనుకున్నాము. కామెడీ కూడా అసలు, అసలు ఒక మీరు చేసే కామెడీ పంచింగ్ కావచ్చు, ఇంకా బ్రహ్మానందం గారు కూడా అసలు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మేము ఈ దుబాయ్, అబుదాబి షోస్కి వెళ్తుంటాం, అక్కడ రిసెప్షన్లో కానీ లిఫ్ట్లో కానీ, సార్ ఆప్ సౌత్ క్యారెక్టర్ అయినా, అంటే నేను అడుగుతా ఆప్కి ఇద్దరే హమ్ పాకిస్తాన్కి అంటుంటాను. వెరీ గుడ్, మంచిదే యాక్టర్కి అదే అదృష్టం. అంతే కదా, అంతే అంతే రమణారెడ్డి గారు ఇక్కడ.